తప్పుంటే చెప్పు, నేను కూడా వదిలేస్తాను. నేను నీ తాపరికి వేడు, నేను తప్పు పట్టు కదా. నీ ఉద్యోగ ధర్మం నెరవేర్చుకుంటూ నేనేమి దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ వీళ్ళకి వీళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం సమర్థించడంలో నేను కానీ నువ్వు కానీ మనసులో వీలు కాదు కదా. మనం ప్రభుత్వ ప్రతినిధిని, ప్రజల తరఫున ప్రభుత్వ అధికారి, అంతకన్నా తేడా. అటువంటిది ఏలూరులో చేసేవాళ్ళే నేను వాస్తవం చెప్పాలంటే ఒక వేల పాటు సేవలు రన్ చేసే అటువంటి పెద్దవాళ్ళే లేరు. ఇప్పుడు చెప్పడానికి, నేర్పడానికి, నేర్చుకోవటం దీనికి ఎక్కడ కూడా అదృష్టం మన దగ్గర ఉన్నప్పుడు మనం స్పందించాలి. నాకు నువ్వు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి అని చెప్పడం ఎంత మేమందరం ఆనందపడే విషయము. ఒక మంచి కార్యం మీద ప్రభుత్వ స్థలాన్ని నువ్వు పనిని నెరవేర్చలేదు అనేది కూడా అంత సమర్థనీయం కాదు. నాకు ముఖ్యమంత్రి గారు 10 రోజుల్లో రిపోర్ట్ చేస్తాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుంటారు. సమ్రాజ్ఞి స్వరాజ్ఞి ఉన్నతోన్నత రాజ్యాధికార సిద్ధి ద్వారా ధర్మ రాజ్య పరిపాలన సిద్ధి రస్తు. నీ చేతుల మీద అయితే వీళ్ళందరూ చెప్తారు ఫలానా యువగా నాగబాబు గారు ఉన్నప్పుడు ఈ పని మాకు చేశారన్న మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే, సహృదయంగా మాట్లాడడం చాలా మనస్ఫూర్తిగా ఉంది. చాలా ధన్యవాదాలు. నేనే తిరిగి తీసుకొచ్చండి. 6 లక్షలు అది మనం లేకపోతే యాక్చువల్గా కూడా కంప్లీట్ అవసరం అంత కష్టం చూడండి. అప్పుడు మనం అది చూస్తే ఇప్పుడు ఇది ఏమన్నా అంటే మనం 2021లో ఇప్పుడు ఈ సైట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే పాఠశాల బాగుండేది కదా సార్, రేకుల షెడ్ అలా ఉంది సార్, 60 లక్షల రూపాయలు పెట్టి ఎన్ఎంఎస్ లో సీజఫ్ డబ్ల్యూ 40 లక్షలు ఇప్పటికప్పుడు లీజ్ చేసుకోవాలని చూస్తున్నా సార్. నేను దాని ఉద్యోగి గారిని ఇటువైపు కూడా ఆలోచించాల్సిన అవసరం. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత నీకెంతుందో నీకు నా సహకారం ఇవ్వాల్సిన అవసరం కూడా అంతే. కానీ ఇది ఎవరో కూడా వాడు ఇల్లు కట్టుకోవడానికి కాదు, వాళ్ళు ఏదో షాపులు కట్టుకోవడానికి కాదు, వాడు దాని మీద రూపాయి ఆశించి ఎవరు కూడా వాడు ఖర్చు చేయకుండా వాళ్ళ స్వప్రయోజనానికి వాడుకోవట్లేదు. వాళ్ళు వేద పాఠశాలను సంస్కృత పాఠశాలను నడపటానికి ఉన్న అకామిడేషన్ సరిపోక, ఉన్న బిల్డింగ్ సరిపోక, దాన్ని ఏదో మా అటువంటి పెద్దలు ఎవరు తనకు రూపాయలు వేసి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో 10 ఎకరాలు కబ్జా చేయడం వేరు, ఈ సబ్జెక్ట్ సపరేట్గా చూసి ఆ రోజు నేను కబ్జా చేసేవాడిని నన్ను తీసుకొస్తే ఆ రోజు మీద కాపాడగలుగుతాను. అవును సార్, నేనే నుంచి ఒక వాళ్ళ తరఫున ప్రతినిధి వచ్చి దాన్ని అంతా పర్యవేక్షిస్తున్నప్పుడు దాన్ని గౌరవంగా కాపాడాలి అవకాశాన్ని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వేదాలని కనుమరుగు అయిపోతున్న సంస్కృత భాషని మళ్ళీ మనం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని సమర్థించాలి. ప్రభుత్వం అయినా సమర్థించాల్సిందే దాన్ని, మేమైనా సమర్థించాల్సిందే కాదు. వీళ్ళు చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్లే విధానంలో ఏదైనా తొందరపాటు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు ఇది తప్పు ఉందని చెప్పిన వెళ్ళిపు మళ్ళీ నేను గెలవన్నాను. చెప్పు ఆ విధానంలో తప్పు ఉందని నేను కూడా చెప్పాను. ఇందులో తొందరపాటు ఏదో గోల్ చెట్టేయాలనో ఆ ఒక్కటి తప్ప వాళ్ళ ఆలోచనలో
ఇంకేదైనా తప్పుంటే చెప్పు, నేను కూడా చేస్తాను. నేను నీ తాపరేకమే వేడేది.